జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈరోజు కాకినాడలో బహిరంగ సభలో మాట్లాడడం పిఠాపురంలో తనను గెలిపించినటువంటి ప్రజలకు ధన్యవాదాలు తెలపడం, అలాగే పనిచేసే నాయకులకు అందరికీ భారీ ఎత్తున జరిగింది. ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత సభ కాబట్టి సహజంగా ఆయన అభిమానులు భారీగా వచ్చారు. ఆయన కూడా ఒక పద్ధతిలో మాట్లాడారు. మొదటిది ఏమంటే, నేను అసెంబ్లీ గేట్ కూడా తాకలేను, అసెంబ్లీలోకి రానివ్వము, గేట్ కూడా తాకనివ్వమని అన్నారు. ఇప్పుడు ఏమైంది, నేను విజయం సాధించి ఉప ముఖ్యమంత్రిగా వచ్చి మీ దగ్గర సభ పెడుతున్నాను. అప్పుడు ఈ గతంలో శాసనసభ్యుడిగా ఉన్న వర్మ, టీడీపీ నాయకుడు వర్మ అన్నారు, గేటు తాకడం కాదు, గేటు బద్దలు కొట్టుకొని వస్తానని ఆయన అన్నారు. అదే ఇక్కడ జరిగింది అని తన విజయాన్ని, అలాగే విజయం యొక్క ఉధృతినే పవన్ కళ్యాణ్ స్పష్టంగా ప్రకటించారు. రెండవ, తనకు సహాయం, దాన్ని నేను సీరియస్గా తీసుకోలేదు వాళ్ళ మాటలను, కానీ మీరు ప్రజలు సీరియస్గా తీసుకున్నారు కాబట్టి నేను ఇంత విజయం సాధించానని ప్రజలకు, స్థానిక కార్యకర్తలకు దాన్ని ఇచ్చారు. ఇంకా రెండవది, నన్ను ఎన్నుకునే నమ్మకంతో ఇవన్నీ నేను చేస్తాను, కొంచెం సమయం ఇవ్వండి, అలాగే ఒక రిజర్వ్ ఒక కాల్వకు సంబంధించిన పని ప్రధానంగా ఉందన్నారు, అవన్నీ కూడా నేను చేస్తాను, పంచాయతీరాజ్లో వీటిలో అవన్నీ నేను చూస్తున్నాను, అంటే నేను సమస్యలు అధ్యయనం చేస్తున్నాను, రోడ్లు ఇవన్నీ కూడా బాగు చేస్తాను. ఇంకో సందర్భంలో కూడా చెప్పారు, ఇవన్నీ నేనేమి చేయకపోతే కనుక అప్పుడు మీరు మళ్ళీ చాలా తొందరగా అసంతృప్తి కూడా చెందుతారు. మేము ప్రజలతో ఉంటాము, వీళ్ళు చిక్కగానే వచ్చి ప్రతి వాళ్ళని కూడా నేను కలుసుకుంటాను, మా కార్యాలయం విశాలం అవగానే అనే పద్ధతిలో, అంటే ప్రజలతో కనెక్షన్, అంటే ప్రజలతో తనకున్న సంబంధాన్ని, అనుసంధానాన్ని మళ్ళీ ఒకసారి పునఃప్రతిష్ఠించుకునే ఒక ప్రయత్నం చేశారని చెప్పాలి. రెండు మాటలు చెప్పారు. ఇంకోటి, తన పాత్ర, చంద్రబాబు నాయుడు పాత్ర. నేను ప్రజల దగ్గరికి వెళ్ళి గెలిపించగలను, కానీ అనుభవంతో నేను పాలించలేను, ఆ అనుభవం నాకు లేదు కదా. గెలిపించాను అన్న మాట అన్న తర్వాత మళ్ళీ దాన్ని కొంచెం గెలిపించగలను కానీ అన్నది, ప్రజల దగ్గరికి తీసుకెళ్ళగలను, ఊపు ఉత్సాహం ఇవ్వగలను అని మళ్ళీ దాన్ని కొంచెం, అంటే గెలిపించడానికి నేను కీలక పాత్ర వహించాను అన్నది జనసేనలో ఉన్న అభిప్రాయం, అక్కడ స్పష్టంగా వ్యక్తమైంది. ఇంకోటి ఏమో, చంద్రబాబు నాయుడు ఆయన అనుభవం, ఆయన అవగాహన, వీటన్నింటినీ కూడా చాలా పెద్ద ఎత్తున ఒకటి రెండు సార్లు ప్రశంసించడం ద్వారా మా సంబంధాలు చాలా బాగుంటాయి, నేను చంద్రబాబుకు చాలా గౌరవం ఇవ్వబోతున్నాను, మా మధ్య ఉదేడాలు వస్తాయన్నది కూడా కాదు అని ఒక మెసేజ్ ఇవ్వడానికి కూడా ఆయన ఒక ప్రయత్నం చేసినట్టు కనిపిస్తుంది. అలాగే మొదటి రోజు పెన్షన్లు ఇవన్నీ సచివాలయ సిబ్బందితోనే ఇప్పించటం, అంతకుముందేమో ఈ వాలంటీర్ లేకపోతే కుదరదని జగన్ ప్రభుత్వం చెప్పింది, కానీ చంద్రబాబు నాయుడు అనుభవజ్ఞుడు కాబట్టి అన్ని లెక్క ప్రకారం, ముందు భావించిన ప్రకారం అన్నీ కూడా చేశారు అనే మాట కూడా చెప్పారు. తర్వాత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి సంబంధించి పోలీసులు ఆయన ఏదో ఆయనకు సన్నిహితుల యొక్క అక్రమ కట్టడాన్ని తొలగించడానికి ప్రయత్నిస్తే ఈయన వెళ్ళటం, ఇవన్నీ జరిగాయి కదా, వీటిని గురించి కూడా పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. వీళ్ళందరికీ కూడా తప్పులు చేసిన వాళ్ళందరికీ కూడా తగిన ఇది జరుగుతుంది, కానీ కక్ష సాధింపు కాదు. ఈ కక్ష సాధింపు కాదు అన్నదాన్ని నొక్కి చెప్తున్నారు ఆయన. ఈ మూడు నాలుగు అంశాలు ఆయన ప్రసంగంలో మనకు ప్రముఖంగా కనిపిస్తాయి. ఇవన్నీ కాకుండా సినిమాల గురించి కూడా ఎవరో ఓజీ ఒరిజినల్ గుండా అనే ప్రస్తావన తేవటం, దాంతో దాని ఆధారంగా చేసుకొని కొన్నాళ్ళు సినిమాలు చేయలేను, సమయం దొరకగానే అప్పుడో రెండు రోజులు మూడు రోజులు చూసుకొని మిగిలిన సినిమాలు పూర్తి చేసి నా కమిట్మెంట్ నెరవేరుస్తాను. అలా కాకుండా నేను సినిమాలకు వెళ్తే ఓజీ అంటే మీరు క్యాజీ అంటారు అని తన మీద తను జోక్ వేసుకున్నారు. అంటే ఎలా ఉండబోతుందంటే సినిమాలు పూర్తి చేస్తానన్నదే అక్కడ ఇచ్చిన మెసేజ్. కొంచెం ఆలస్యమైనప్పటికీ కూడా అనుమతి తీసుకొని అప్పుడప్పుడు నేను సినిమాల కోసం పనిచేస్తాను, పూర్తి చేస్తానన్న సందేశం కూడా ఆయన ఇచ్చారు. అంటే ప్రభుత్వంలో పనిచేస్తాను, పార్టీ సంబంధాలు పెంచుకొని ప్రజల దగ్గరికి వస్తాను, మూడవది ప్రత్యర్థుల్లో తప్పులు చేసిన వాళ్ళని తేలుస్తాను, నాలుగవది కక్ష సాధింపు జరగకుండా చూస్తాను, ప్రయత్నిస్తాను, ఐదవది సినిమాలు కూడా పూర్తి చేస్తాను. ఇది ఓవరాల్గా. ఇంకోటి ఏమో, మిగిలినవన్నీ స్థానికంగా ఉండే మా నాయకులకు చెప్పండి, మిత్రపక్షాలకు చెప్పండి, జనసేన అనే కోణం మీద కూడా స్ట్రెస్ పెరుగుతుంది, ఆ అంశం మీద
పవన్ ఫోకస్ కూడా పెరుగుతుందని కూడా ఈరోజు సభతో అర్థమైంది. రెండవది ప్రజల దగ్గరికి వెళ్ళడం, గెలిపించటం తన పాత్ర, దాన్ని కూడా ఆయన సూటిగానే చెబుతూ ఉన్నారు. ఆయన అభిమానులు కూడా దానికి తగినట్టే వాళ్ళ నుంచి ఆ స్పందన కూడా మనకు కనిపిస్తుంది.